మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 దివారాత్రములు దేవుని వాక్యముని ధ్యానించమని లేఖనాలు చెబుతున్నాయి. ధ్యానం అనే పదానికి అర్థం పలుమార్లు ఆలోచించడం. మనం దేనిపై ధ్యానం చేస్తున్నామో దానిపై దృష్టి పెట్టాలి. నీవు నీ మనసులో మెదలటానికి దేనిని అనుమతిస్తావో అలాంటి జీవితాన్ని గడపటానికి అదే నిర్ణయిస్తుంది. సమస్యలపైననే ధ్యానం చేయడం వల్ల నీవు దేనిని మెరుగుపరచడం లేదు, అది నిన్ను మరింత దిగజార్చుతుంది. నీ జీవితం నీ ఆలోచనలను అనుసరించి ముందుకు కొనసాగుతుంది. నీవు మంచిగా ఆలోచించినప్పుడు నీవు బాగా జీవించగలుగుతావు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన మరియు మంచి నివేదిక గల వాటి గురించి ఆలోచించమని పౌలు మనకు చెప్పాడు. అది మంచి నివేదిక కాకపోతే దానిపై నివసించవద్దు, ఎందుకంటే అది నీ ఆత్మను విషపూరితం చేస్తుంది. కష్టాలను, కన్నీళ్లను పదే పదే గుర్తు చేసుకునే బదులు దేవుడు చెప్పిన దాన్ని పలుమార్లు జ్ఞాపకం చేసుకో. అవును, ఆర్థిక పరిస్థితులు కొంత అస్థిరంగా ఉండవచ్చు, కానీ దేవుడు నీ అవసరాలన్నీ నేనే తీరుస్తానని చెప్పారు. కరువు కాలంలో కూడా నిన్ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఆయన పరలోకపు కిటికీలను తెరచి నీవు కలిగి ఉండలేని ఆశీర్వాదాలను కురిపించగలరు, కనుక వాటి గురించి ధ్యానిస్తూ రోజంతా గడుపు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా. తండ్రి, ధ్యానించడానికి మీ వాగ్దానాలను నాకు ఇచ్చినందుకు వందనములు. నిజమైన మరియు సరైన, ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన మరియు మంచి నివేదికను గురించి ఆలోచించమని మీ వాక్యంతో నన్ను ఆదేశించినందుకు మీకు వందనములు. నా విశ్వాసం మరి దేనిపైన కాక మీపైన మాత్రమే ఉందని నేను ప్రకటించుచు యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.